Hi friends, manau AP TET psychology pedagogy ki sambandhinchina ICT gurinchi nechukuntunnamu. Intamundu video lo ICT B ki sambandhinchina 6va amsham bahura madhyama paathalaku sambandhinchi nirvahinchalsina krutyalu gurinchi nechukunnamu. Ippudu ee video lo 7va amshamu ICT B lo సామాజిక మాధ్యమము అభ్యసన ప్రాధాన్యత గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక కంప్యూటర్ పాత్ర ప్రముఖమైతే అదే రీతిలో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాలు అంటే రకరకాల ఫోరంలు, బ్లాగులు, ట్విట్టరు, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి చాలా సామాజిక మాధ్యమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బోధనాభ్యసన నాణ్యత మరింత మెరుగుపడుతుంది. వీటిని ఉపయోగించి చాలామంది అభ్యాసం బాగా సాగిస్తున్నారు. ఈ వాట్సాప్, ఫేస్బుక్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, దాంతోపాటు చాలా నష్టాలు కూడా ఉన్నాయి. చాలామంది ఎక్కువగా ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువగా టైంపాస్ కోసం, వినోదం కోసం ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా వీటిని మన ఎడ్యుకేషన్ కోసం, ఏదో ఒక అభ్యసించడం కోసం కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం కూడా వాట్సాప్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో రకరకాల గ్రూప్స్, తెలుగు సంబంధించి ఒక గ్రూపు, సైకాలజీ కానీ విధంగా రకరకాల గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మనం అందరం నేర్చుకుంటున్నాం కదా. మనం ఆ గ్రూప్లో సబ్జెక్ట్ డౌట్స్ కూడా మీరు చెప్పు ఒకరికి అర్థం కాని డౌట్ ఇంకొకరు కూడా చెబుతూ బాగా నేర్చుకుంటున్నాం. విధంగా ఫేస్బుక్లు కూడా నేను చాలా ఎడ్యుకేషన్ మంచి ప్రతిరోజు పెడుతుంటాను. ఎక్కువగా చాలామంది టైంపాస్ చేస్తుంటారు. కానీ నేను ఫేస్బుక్ను కూడా మీ చదువు కోసం చాలా విలువైన ఆన్లైన్ టెస్టులు, వీడియోలు కూడా పెడుతుంటారు. ఈ విధంగా మనం ఈ సామాజిక మాధ్యమాలు కూడా ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి. ఓకే, తర్వాత ఏ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. మొదట సామాజిక మాధ్యమాలు, మొదట సామాజిక వేదికలు అంటే ఫోరంలు. దీనిలో కొన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి మాకు సంబంధించిన ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్లో కూడా ఉంది ఒకటి, ఏపీఎంఎఫ్ అని, ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం అని ఉంది ఒక గ్రూప్ ఉంది. దానిలో మ్యాథ్స్ సంబంధించి రకరకాల చాలా విషయాలు కూడా వస్తుంటాయి. ఇంకా అఫెక్స్, ఇంకా ఆల్ సబ్జెక్ట్స్ ఫోరం, ఈ విధంగా రకరకాల గ్రూపులు, ఫోరంలు కూడా ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర నిపుణులు సభ్యులుగా ఉంటారు ఈ గ్రూపుల్లో. ఈ మ్యాథ్స్ ఫోరంలో మ్యాథ్స్ సంబంధించి టీచర్స్ ఉంటారు, వీటిలో స్టూడెంట్స్ కూడా, ఇతర నిపుణులు కూడా సభ్యులుగా ఉంటారు. దీనిలో సభ్యులు తమ అభిప్రాయాలను బదిలీ చేసుకుంటారు. ఈ మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్ గ్రూపులో వాళ్ళ యొక్క అభిప్రాయాలను బదిలీ చేసుకుంటారు. విద్యార్థులు తమకు కావలసిన విషయాలను అధ్యాపకులు, నిపుణుల్ని తెలుసుకుంటారు. దీనిలో ఏదైనా డౌట్ ఉంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళ డౌట్స్ పెట్టినప్పుడు దానికి జవాబులు నిపుణులు, టీచర్స్ కూడా వాళ్ళకి తెలుపుతూ ఉంటారు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఇంక రెండవది బ్లాగులు. ఈ బ్లాగులు కూడా చాలా ఉంటాయి. వాటిలో కొన్ని బ్లాగులు ఫ్రీగా కూడా మనకు కంటెంట్ ఇస్తుంటాయి, రకరకాల మెటీరియల్స్ ఇస్తుంటాయి, వాటిని ఉపయోగించి నేర్చుకోవచ్చు. ఈ వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైటే బ్లాగ్. అంటే ఈ బ్లాగ్ కూడా వెబ్సైట్కి సంబంధించింది.
వెబ్లో ప్రశ్నించబడే పోస్టు గల సైట్ని ఏమిటంటే బ్లాగ్ అని అంటారు. ఈ బ్లాగ్లో పోస్ట్ చేసిన వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులు అనేక అంశాలను తెలుసుకుంటారు. ఈ బ్లాగులు కూడా అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. రకరకాల మెటీరియల్స్ కూడా ఉంటాయి, వాటికి సంబంధించి కూడా మనం ఏదైనా డౌట్స్ ఉంటే వాటిలో కూడా మనం పంచుకోవచ్చు. ఈ బ్లాగుల వల్ల బోధన అభ్యసనం సుసంపన్నం అవుతుంది. దీని ద్వారా ఈ బ్లాగుల ద్వారా ఆ మెటీరియల్స్ ద్వారా మనం అక్కడ బాగా విద్యార్థులు బాగా నేర్చుకోవచ్చు. ఈ బ్లాగులకి ఉదాహరణ బ్లాగ్ స్పాటు, వీబ్లీ వెబ్సైట్లు ఉదాహరణగా కొన్ని చెప్పుకోవచ్చు. బ్లాగ్ స్పాటు, వీబ్లీ వెబ్సైట్లు. తర్వాత ట్విట్టర్. ఈ ట్విట్టర్ను కూడా చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, ఇంకా అలాంటి చదువు నేర్చుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు కూడా ఈ ట్విట్టర్ని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఈ ట్విట్టర్కి సంబంధించి సభ్యులు ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఈ ట్విట్టర్లో గరిష్టంగా 140 అక్షరాలు గల మెసేజ్లని మనం వినియోగదారులు చదువుకోవచ్చు మరియు పంచుకోవచ్చు, తిరిగి పోస్ట్ చేయవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ట్విట్టర్లో ఎన్ని అక్షరాలు గరిష్టంగా మనం మెసేజ్ చేయవచ్చు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బిట్టడకొచ్చి మేము 140 అక్షరాలు, 140 అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ట్విట్టర్లో ఈ అకౌంట్లను విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణులు తెరిచి తద్వారా బోధన అభ్యాసం మెరుగుపరుచుకోవచ్చు. ఓన్లీ టైంపాసే కాకుండా ఈ ట్విట్టర్లో మనం ఈ విద్యకు సంబంధించి కూడా అకౌంట్ తెరిచి ఈ టీచర్స్ కానీ, కొన్ని నిపుణులు కానీ, విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క బోధన అభ్యాసాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా, ట్విట్టర్. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా. ఎక్కువ మంది ఈ ఫేస్బుక్ని చాలా బాగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ వల్ల ఉపయోగం ఏంటంటే, వాట్సాప్లో అయితే కొన్ని మెసేజ్లు పెట్టిన తర్వాత మనకు మెమరీ ఫుల్ అయితే వాట్సాప్ స్టక్ అయిపోతుంది. ఫేస్బుక్ అలా కాదు, ఎన్ని మెసేజ్లు పోస్ట్ చేసినా, ఎన్ని మెసేజ్లు వచ్చినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫేస్బుక్ అయితే చాలా బాగా ఉంటుంది. ఈ ఫేస్బుక్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఎంతమంది ఉన్న వాళ్ళంతతో మనం మన యొక్క అభిప్రాయం పంచుకోవచ్చు. చాలా బాగా ఈ ఫేస్బుక్ అనేది ఉంటుంది. అయితే ఎక్కువగా ఫేస్బుక్ చాలామంది వాళ్ళ యొక్క ఫొటోస్ని షేర్ చేసుకుంటుంటారు. వాళ్ళకు సంబంధించిన దినచర్యల్లో భాగంగా వాళ్ళు చేసే విషయాలు కూడా పోస్ట్ చేస్తుంటారు. ఎక్కువగా వినోదకరమైన విషయాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఫేస్బుక్ను కూడా నాలాంటి వాళ్ళు కొంతమంది ఎడ్యుకేషన్కి ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎప్పుడు టైంపాసే కాదు, చదువుకోవాలి కాబట్టి ఈ ఫేస్బుక్ను కూడా వేదిక చేసుకుని అలాంటి వాళ్ళు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి ఆన్లైన్ టెస్ట్ వీడియోలు కూడా పెడుతున్నారు. నా ఫేస్బుక్ నుంచి చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాస్త్రీ స్టడీస్ గ్రూపు, ప్రతి సబ్జెక్టు కూడా ఒక గ్రూప్ ఉంది. తెలుగు సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి, విధంగా అన్నిటికి సంబంధించి ఒక్కోదానికి ఒక గ్రూప్ ఉంది. ఆ ఫేస్బుక్లో నేను కూడా వీటికి సంబంధించిన వీడియోలు, ఆన్లైన్ టెస్ట్ మెటీరియల్ కూడా పెడుతూ ఉంటాను. ఈ విధంగా ఈ ఫేస్బుక్ ద్వారా కూడా చాలామంది బాగా నేర్చుకోవచ్చు. ఈ ఫేస్బుక్లో ప్రొఫైల్ ఏర్పాటు చేసుకొని మిత్రులను, ఇతర వినియోగదారులను ఆహ్వానించవచ్చు. ముందుగా మనం ఫేస్బుక్ ప్రొఫైల్ మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా మన స్నేహితులు వాళ్ళందరూ కూడా ఆహ్వానించవచ్చు. దీనిలో ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను, అంశాలను ఇతరులకు పంచుకోవచ్చు. మనకు సంబంధించిన అభిప్రాయాలు, మనకు సంబంధించిన ఆలోచనలు, అంశాలను కూడా మనం అందరికీ దానిలో పంచుకోవచ్చు.
దీని ద్వారా విద్యార్థులు విద్యా విషయాలను పంచుకోవచ్చు, తెలుసుకోవచ్చు మరియు పెంపొందించుకోవచ్చు. ఈ ఫేస్బుక్ ద్వారా ఓన్లీ టైంపాసే కాదు, ఈ చదువు సంబంధించి నాలాంటి వాళ్ళు చాలామంది పోస్ట్ చేస్తుంటారు. వాటి ద్వారా మనం బాగా తెలుసుకోవచ్చు, ఇంకా మన యొక్క చదువును బాగా పెంపొందించుకోవచ్చు. తర్వాత వాట్సప్. ఇప్పుడైతే ప్రతి ఫోన్లో వాట్సప్ లేని వారు లేరు. ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరూ కూడా వాట్సప్ని యూజ్ చేస్తున్నారు. ఈ వాట్సాప్లో చాలా విషయాలు వాళ్ళకి సంబంధించి ప్రతి విషయం కూడా పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా గ్రూప్లు క్రియేట్ చేసుకునే గ్రూపుల్లో రకరకాల జోక్స్ కానీ, ఇంకా స్టేటస్ కూడా వాళ్ళ యొక్క ఫొటోసు, ఇంకా రకరకాల న్యూస్ ఉంటే న్యూస్ కూడా పెడుతుంటారు. ఇటువంటి వాట్సాప్ను కూడా మనం ఈ చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి మనం వాడుకోవచ్చు. మనం కూడా వాట్సాప్లో శాస్త్రీయ స్టడీస్ పేరు మీద మనం గ్రూప్లు క్రియేట్ చేసుకున్నాము. దానిలో కూడా మనం రకరకాల నేను దానికి సంబంధించి మీకు వీడియోలు పంపిస్తుంటాను, ఆన్లైన్ టెస్ట్ పంపిస్తున్నాను. దాని ద్వారా మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా. అదేవిధంగా సబ్జెక్ట్ డౌట్స్ గ్రూప్లో కూడా మీరు మ్యాథ్స్ సంబంధించి కూడా వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళకి పోస్ట్ చేస్తే మిగతా మిగతా కూడా వాటి గురించి జవాబులు ఇస్తూ ఈ విధంగా బాగా నేర్చుకుంటున్నారు. అంటే వాట్సాప్ వల్ల చాలామంది అనవసరమైన విషయాలకి నష్టం కూడా భరుస్తుంది, నష్టపరుస్తుంది వాట్సాప్ అనేది. మనం ఉపయోగించుకుంటే దానివల్ల చాలా లాభం కూడా. అనవసరమైన ఎప్పుడు స్టేటస్లు రకరకాల అనవసర మెసేజ్ పెట్టుకుని చూసుకుంటూ టైంపాస్ చేయకుండా, ముఖ్యంగా ఏదైనా జాబు గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే అనవసరమైన వాట్సాప్లో ఈ వాట్సాప్లో ఈ స్టేటస్లు అవి చూడకుండా చదువుకు సంబంధించి మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఈ వాట్సాప్లో మొదట ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలి మనం ఒకటి. దీని ద్వారా ఫోటోలు, చిత్రాలు, వీడియోలు, ఆడియోలు, సమాచారం అంశాలు క్షణాల్లో గ్రూప్ సభ్యులు పంపవచ్చు. మనకు సంబంధించిన ఫోటోలు కానీ, విధంగా చిత్రాలు, వీడియోలు, ఆడియోలు, మన మాటలు కూడా రికార్డింగ్ చేసి కూడా గ్రూప్లో పెట్టవచ్చు. దీనిలో సామాజిక సంభాషణలు, గ్రూప్ చాట్స్, ఇంకా ఫోన్ కాల్స్ మనం చేయవచ్చు. ఈ వాట్సాప్లో అంటే ఒకరొకరు మనం మాట్లాడుకోవచ్చు. గ్రూప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్న ఆ గ్రూప్లో కూడా మనం చాటింగ్ కూడా చేస్తూ ఉండవచ్చు మనం. ఇంకా మన ఫోన్ కాల్స్ అంటే మామూలుగా ఆడియో కాల్స్ ఉంటాయి, ఇంకా వీడియో కాలింగ్ కూడా ఉంటుంది వాట్సాప్లో. ఇదే వాటి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. దీని ద్వారా అభ్యాసం గుణాత్మకం సాధించవచ్చు. ఈ వాట్సాప్ అది టైంపాస్గా కాకుండా మనం చదువుకోవడానికి కూడా నేర్చుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా వాట్సాప్. తర్వాత లింక్డ్ఇన్. ఇది కూడా మరో ముఖ్యమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఈ లింక్డ్ఇన్లో ఎక్కువగా ప్రొఫెషనల్స్, మరీ ముఖ్యంగా విద్యారంగానికి చెందినవారు సభ్యులుగా ఉంటారు. లింక్డ్ఇన్లో ఎక్కువగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు. వీరంతా తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. ఎడ్యుకేషన్ సంబంధించి, విద్యకు సంబంధించి తమ యొక్క అభిప్రాయాలను పంచుకుంటారు లింక్డ్ఇన్. తర్వాత గూగుల్ ప్లస్. ఇది కూడా ఒక చర్చా వేదిక. ఇది ఒకటి, దీనిలో కూడా విద్యారంగం కోర్సులు, బోధనాభ్యాసనకు సంబంధించి అనేక విషయాలు కూడా దీంట్లో పోస్ట్ చేయబడతాయి. దీని ద్వారా సభ్యులు, స్టూడెంట్స్, టీచర్స్ తమ అభిప్రాయాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకుంటూ ఉంటారు ఈ గూగుల్ ప్లస్లో. దీని ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని బోధన అభ్యాసం మెరుగుపరచుకోవచ్చు గూగుల్ ప్లస్లో. ఈ గూగుల్ ప్లస్ కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గూగుల్ ప్లస్లో బోధనకు సంబంధించి అనేక విషయాలు పోస్ట్ చేసి విధంగా స్టూడెంట్ టీచర్స్తో అభిప్రాయాలు, ఆలోచనలతో పంచుకుంటూ ఉంటారు. ఇది ఒక చర్చా వేదిక గూగుల్ ప్లస్. ఓకే ఫ్రెండ్స్, ఈ సామాజిక మాధ్యమాల్లో ఇవే కాకుండా ముఖ్యంగా యూట్యూబ్,
యూట్యూబ్ ద్వారా ఏది రాకపోయినా కూడా ఎక్కువ మంది సెర్చ్ చేసేది మొదట ఎక్కడంటే యూట్యూబ్లోనే. మనకి ఏదో అర్థం కాదు, దాని యూట్యూబ్లో కొడుతూనే రకరకాల వీడియోలు వస్తుంటాయి. యూట్యూబ్ ద్వారా చాలామంది బాగా నేర్చుకుంటూ ఉంటారు. మనకు కూడా యూట్యూబ్లో కూడా చాస్ స్టడీస్ ఒక యూట్యూబ్లో మనకి ఉంది, ఒకటి ఛానల్ ఉంది కదా, దాని ద్వారా కూడా చాలామంది నేర్చుకుంటూ ఈ విధంగా ఇటువంటి ఛానల్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ మంచి, మీకు ఏది కావాలో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇదే కాకుండా ఈ మధ్య వాట్సాప్ లాగా ఎక్కువగా యూజ్ చేసేది టెలిగ్రామ్, టెలిగ్రామ్ యాప్ కూడా. ఈ వాట్సాప్లో అయితే కొత్తగా చేరినప్పుడు గ్రూప్లో అప్పటి నుంచి మాత్రం మెసేజ్లు ఉంటాయి, టెలిగ్రామ్లో అలా కాదు. ఈ టెలిగ్రామ్ ద్వారా ఇంతకుముందు పెట్టిన మెసేజ్లు కూడా, మీరు ఇప్పుడు జాయిన్ అయినా కూడా ఇప్పుడు నేను పెట్టే టెస్టులు, ఆన్లైన్ టెస్టులు చాలామంది వాళ్ళు ఉంటాయో ఉండవు అనుకుంటారు. మీరు కొత్తగా చేరినా కూడా టెలిగ్రామ్లో ఆ గ్రూపులో అంతకుముందు పెట్టినవి, నేను ఎప్పటి నుంచో పెట్టిన ఆన్లైన్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా టెలిగ్రామ్ కూడా చాలా బాగా వాట్సాప్ కంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో మనం ఇప్పుడు ఈ విధంగా సామాజిక మాధ్యమాలు, ఈ ఫోరంలు కానీ, బ్లాగులు కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్, ఈ విధంగా యూట్యూబ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, వీటిని ఉపయోగించి అభ్యసనంలో వీటి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాము. మీరు జాగ్రత్తగా రెండోసారి చూసి నోట్స్ రాసుకోండి, మూడోసారి చూసి బాగా ఒకసారి నేర్చుకోండి. ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్ పెడతాను. ఈ టెలిగ్రామ్ యాప్లో ఒక సైకాలజీ ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ టెస్ట్ పెడుతున్నది, ఒకసారి బాగా రాయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ ఐసీడీబీలో 8వ అంశము ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి ఆన్లైన్ అభ్యసన కోర్సు గురించి నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాగనం శ్రీనివాసులు.